ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెమెంట్స్ టు హైలీ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ ఫైవ్ ఉడే కరెంట్ అఫైర్స్ యొక్క హెడ్లైన్స్ గమనిద్దాం మరి ఈరోజు ఇంటర్నేషనల్ టీచర్స్ డే సెప్టెంబర్ అయితే నేషనల్ టీచర్స్ డే మీ అందరికీ ఇంటర్నేషనల్ టీచర్స్ డే శుభాకాంక్షలు ఉన్నాను ఒకసారి హెడ్లైన్స్ గమనిద్దాం ఫస్ట్ వన్ ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ సెకండ్ అక్షరాస్తా పెంపునకు ఉల్లాస్ నెక్స్ట్ నేడు హర్యానా ఎన్నికలు నెక్స్ట్ వైట్ హౌస్ ఫెలోస్గా ఇద్దరు భారతీయులు నెక్స్ట్ గమనిస్తే భూమిని తాకుతున్న సౌరజ్యవాలలు నెక్స్ట్ భారత్ మ్యాప్ను తప్పుగా చూపించిన ఎజ్రాయల్ ఎందుకు చూద్దాం అండ్ సాఫ్ట్ చైర్మన్గా రవి నాయుడు ఇవి మనకున్న హెడ్లైన్స్ ఫస్ట్ కరెంట్ అఫ్స్ గమనిస్తే ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ భారతదేశంలో మనకి ఎక్కువగా నక్సలైట్ల ఉద్యమం అని పిలుస్తారు నక్సలైట్ లేదా మావోయిస్టులు ఎక్కువగా ఎక్కడ ఉంటారంటే ఛత్తీస్గఢ్లో ఉంటారు రీసెంట్గా మనకి దంటేవాడ దంటేవాడ నారాయణపూర్ అడవుల్లో నారాయణపూర్ అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది దాదాపుగా నలభై మంది మావోయిస్టులు అగ్గర్ నేతలు మరణించారు దీంట్లో అయితే కొంతమంది థర్టీ సిక్స్ అండ్ థర్టీ ఎయిట్ అన్ని పేపర్లు వస్తున్నాయి ఇవి మరణాలు అనేవి ఎంతవరకు అనేది సాధ్యం కానిది ఫార్టీ ఫోర్ అవచ్చు ఫార్టీ ఫైవ్ అవర్చు అలా ఇంక్రీజ్ అవ్వచ్చు మరి ఛత్తీస్గఢ్లో అక్కడ ఉన్న రాష్ట్ర స్థాయి పోలీసులు రాష్ట్ర స్థాయి పోలీసులు మావోయిస్టులు ఎన్కౌంటర్ చేస్తారు అందువలన ఈ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు విష్ణుదేవ్ సాయి గారు ప్రకటన చేశారు అంటే బట్ ఆ రాష్ట్రంలో పోలీసులు అభినందించారు అంటే వారిని ఎన్కౌంటర్ చేయడం వల్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటై ఇరవై సంవత్సరాల సందర్భంగా అనే మావోయిస్టుల గురించి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటయ్యే ఇరవై సంవత్సరాల సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై వరకు ఇరవై వరకు వార్షికోత్సవాలు నిర్వహించాలని పార్టీ నాయకుడు వహించింది అంటే పార్టీ అంటే పార్టీ నాయకత్వం వహించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటై ఇరవై సంవత్సరాల సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై వరకు వార్షికోత్సవాలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం వహించింది ఈ సందర్భంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది గతంలో ఛత్తీస్గఢ్ చుట్టూ ఉన్న ప్రాంతాలు అడవుల్లో ఒక మవోయిస్ట్ని అరికట్టడానికి ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో కూడా మవోయిస్టులు ఎక్కువ ఉంటారు వారిని అరికట్టడానికి చాలా ఆపరేషన్లు గతంలో ఆపరేషన్ కగార్ కూడా వచ్చింది ఆపరేషన్ కగార్ ఆపరేషన్ కగారిక్ ఇంపార్టెన్స్ గమనిస్తే మావోయిస్టును అంతం చేయడం కోసము అలాగే రీసెంట్గా ఛత్తీస్గఢ్లో మవోయిస్టులు అంతం చేయడం కోసము ఛత్తీస్గఢ్లో అబూజ్ మార్డ్ అబూజ్ మార్డ్ అనే ఒక అడవుల్లో అడవులో ఇండియన్ ఆర్మీ వారు ఏం చేస్తారంటే ఆర్మీ యుద్ధ అభ్యాస కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు ఆర్మీ యుద్ధ అభ్యాస కేంద్రాన్ని భారత ఆర్మీ ఏర్పాటు చేస్తుంది దేనికోసం మావోయిస్టులను అంతం చేయడానికి గుర్తుపెట్టుకోవాలి రీసెంట్గా దంటేవాడ నారాయణపూర్ అడవుల్లో మావోయిస్టును చంపడం జరిగింది నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే అక్షరాస్త పెంపునకు ఉల్లాస్ ఓకే పెంపునకు ఉల్లాస్ నూతన జాతీయ విధానము ట్వంటీ ట్వంటీలో భాగంగా అక్షరాస్థం పెంచేందుకు ప్రభుత్వం ఉల్లాస్ ప్రోగ్రామ్ను అమలు చేయనున్నది మరి ఏ ప్రభుత్వం నానంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ఉంది కదా దాన్ని అదనంగా దాన్ని అధినంగా తీసుకొని ఇప్పుడు ఉల్లాస్ అనే పథకాన్ని ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీన్ని ఏ పేరుతో పిలుస్తున్నాం అంటే అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ సొసైటీ అని పేరు పెట్టడం జరిగింది నెక్స్ట్ అనివార్య కారణాలతో మధ్యలో చదువు ఆపేసి వయోజనలో పదిహేను ఏళ్ళ నిండిన వారికి అక్షరాశులుగా మార్చడమే బట్ ఈ పథకం ముఖ్య ఉద్దేశం నీకు రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లో మహిళలు ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్న ఆయాలు కుక్కులు హెల్ఫర్లు అంగన్వాడీ అంగనవాడి హెల్ఫర్లకు మూడు సంవత్సరాల పాటు శిక్షణ ఇవ్వనుంది నేను ఈ పథకంలో భాగంగా లేదా ఈ కార్యక్రమంలో భాగంగా ఉల్లాస కార్యక్రమంలో భాగంగా అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న స్వయం సహాయక సంఘాలలో మహిళలు ప్రభుత్వ స్కూలులో పనిచేస్తున్న ఆయాలు కుక్కులు ఎల్ఫర్లు అంగన్వాడీ ఎల్ఫర్లకు మూడు సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు ఆ తర్వాత ఏం చేస్తారంటే వారికి ఎడ్యుకేషన్ అందిస్తూ ఉంటారు అంటే అనివార్య కారణాలతో మధ్యలో చదువు ఆపేసి వయోజనలో పదిహేను ఏళ్ళు నిండిన వారికి అక్షరాశులుగా మార్చడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అని గుర్తుపెట్టుకోవాలి ఏ రాష్ట్రం తీసుకొచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే నేడు హర్యానా ఎన్నికలు మీకు గతంలో చెప్పా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో దాదాపుగా మూడు విడతలుగా జరిగాయి ఎలక్షన్లు అక్టోబర్ ఒకటవ తారీఖున ఎండ్ అయింది జమ్మూ అండ్ కాశ్మీర్లో అంటే థర్డ్ స్టేజ్ అలాగే హర్యానాలో హర్యానా రాష్ట్రంలో ఏ రోజు జరుగుతున్నాయి అక్టోబర్ ఐదవ తారీఖున మరి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ హర్యానా రాష్ట్ర ఫలితాలు మీకు చెప్పా అక్టోబర్ ఎనిమిదవ తారీఖున అవడం జరుగుతుంది అక్టోబర్ ఎనిమిది అనేది ఫలితాలు జరుగుతాయి వస్తాయి మరి నేడు హర్యానా ఎన్నికలు తొంభై నియోజకవర్గాలు జరుగుతాయి తొంభై నియోజకవర్గాలు హర్యానా అసెంబ్లీ స్థానంలో తొంభై ఒక రెండు పాయింట్ జీరో త్రీ కోట్ల మంది అంటే టూ పాయింట్ జీరో త్రీ కోట్ల మంది వాటర్ సందర్భ ఓటర్లు ఉన్నారు నెక్స్ట్ ఎన్నికల కమిషనర్ ఎవరంటే పంకాజ్ అగర్వాల్ అంటే హర్యానా రాష్ట్రం యొక్క ఎన్నికల కమిషనర్ పంకాజ్ అగర్వాల్ గుర్తుపెట్టుకోవాలి మా రాష్ట్రంలో రెండు పాయింట్ సున్నా త్రీ రెండు పాయింట్ సున్నా త్రీ వాటర్స్ ఉన్నారు వారికి ఎలక్షన్ జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది హర్యానా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంకాజ్ అగర్వాల్ అదే కేంద్ర ఎన్నికల కమిషనర్ అయితే మనకి తెలుసా రాజీవ్ కుమార్ గారు ఉన్నారు ట్వంటీ ఫిఫ్త్ పర్సన్ నెక్స్ట్ ఒక ముప్పై ఒక మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు వీరిలో నూట ఒక మంది మహిళలు ఉన్నారు ఈసారి హర్యానా ఎలక్షన్లో ఒక వెయ్యి ముప్పై ఒక మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారమ్మా దీంట్లో నూట ఒక మంది మహిళలు ఉన్నారు నెక్స్ట్ గమనిస్తే ఇరవై వేల ఆరు వందల ఇరవై మూడు పోలింగ్ బూతులు ఒక ఇరవై వేల ఆరు వందల ఇరవై మూడు పోలింగ్ బూతులు ఏర్పాటు చేస్తున్నారు దీంట్లో స్వతంత్ర అభ్యర్థులు అంటే ఇండివిజువల్గా పోటీ చేసిన వ్యక్తులు ఉంటారు కదా దాంట్లో స్వతంత్ర అభ్యర్థులు నాలుగు వందల అరవై నాలుగు మంది ఉన్నారమ్మా ఓకేనా మరి హర్యానా రాష్ట్రం అనేది మీకు గుర్తు రావాల్సింది రీసెంట్గా బ్రిటన్ దేశము బ్రిటన్ దేశము నెక్స్ట్ హర్యానా రాష్ట్రంలో గురుగ్రామ్ అనే ప్రాంతంలో గురుగ్రామ్ ఈ గురుగ్రామ్ అనే ప్రాంతంలో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ పేరు మా సౌత్ ఆంప్టన్ యూనివర్సిటీ సౌత్ ఆంప్టన్ యూనివర్సిటీ కానీ సౌత్ ఆంప్టన్ యూనివర్సిటీ ఎక్కడంటే హర్యానా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు బ్రిటన్ మరి సాక్షి మాలిక్ సాక్షి మాలిక్ రెజలింగ్ క్రీడాకారిని ఏ రాస్తామంటే హర్యానా ఈమె లేటెస్ట్గా ఒక బుక్ రాసినామా విట్నెస్ విట్నెస్ అలాగే హర్యానా రాష్ట్రంలో ప్రస్తుతము మనకి వినీస్ పోగాట్టు బజరంగ పోనియా బజరంగ పోనియా రెజిలింగ్ క్రీడాకారులు వీరు కూడా పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫునని గతంలో మాట్లాడుకున్నాం వినీస్ పోగాట్ మనకి ప్యారిస్ ఒలింపిక్స్లో వంద గ్రాములు ఎక్కువ బరువు ఉండడం వల్ల బట్ ఆమెను తప్పించారు ఒలింపిక్స్ నుంచి వినీస్ పోగాట్ ఆయన బజరంగ పోనే కూడా పోటీ చేస్తున్నారమ్మా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే వైట్ హౌస్ ఫెలోస్గా ఇద్దరు భారతీయులు వైట్ హౌస్ అంటే అమెరికా అధ్యక్ష భవనాన్ని వైట్ హౌస్ అని పిలుస్తారు వైట్ హౌస్లో ఫెలోస్గా ఎవరంటే అద్భుతమైన తెలివైన వ్యక్తులని దాంట్లో నియమిస్తారు చాలామంది పోటీ పడుతూ ఉంటారు కొంతమందిని సెలెక్ట్ చేస్తారు ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మెంబెర్స్ని సెలెక్ట్ చేస్తూ ఉంటారు అయితే వారికి రాజకీయ లక్షణాలు వారికి ప్రజలను ఏ విధంగా పాలించాలి వారికి ప్రజలను ఏ విధంగా పాలించాలని లక్షణాలు నేర్పుతూ ఉంటారు వాళ్ళకి కొన్ని కొన్ని క్యారెక్టర్స్ పరంగా అద్భుతమైన అక్కడ రాజకీయ లక్షణాలు అండ్ ప్రజలకు సేవ చేసే భావాలని బట్ నేర్పుతూ ఉంటారు అంటే స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు ఇంకేదైనా యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా దాంట్లో అవకాశం కల్పిస్తూ ఉంటారు అంటే వైట్ హౌస్లో అమెరికా అధ్యక్ష భవనము మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి కానీ యుఎస్ఏ అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్ వైట్ హౌస్ ఫెలోస్గా భారత సంతతికి చెందిన ఇద్దరు నియమితులయ్యారు మరి వీరు బాస్టన్కి చెందిన పద్మిని ఫిలై పద్మిని ఫిలై నెక్స్ట్ న్యూయార్క్కి చెందిన నళిని తాటా మన భారత సంతతి ఓవరాల్గా ఈసారి ఫిఫ్టీన్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తే భారత సంతతికి మన టూ మెంబర్స్ దాంట్లో ఎవరంటే పద్మిని ఫిలాయ్ పద్మని ఫెలాయ్ పద్మిని ఫెలై బోస్థానికి చెందిన వ్యక్తి అండ్ బట్ న్యూయార్క్ నగరానికి చెందిన వ్యక్తి నళిని తాటా మరి పద్మిని ఫిలై ఇక్కడ వైట్ హౌస్లో ఏ కేటగిరీలో పని చేయనున్నారంటే సామాజిక భద్రతలో పని చేయనున్నారు అలాగే నళిని తాటా మా కేబినెట్ వ్యవహారాలు పని చేయనున్నారు కేబినెట్ వ్యవహారాలు పనిచేయనున్నారు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అమెరికా వ్యాప్తంగా పదిహేను మంది అసాధారణ ప్రతిభావంతులు ఎంపికయ్యారు దాంట్లో టూ మెంబర్స్ మన వాళ్ళు ఉన్నారమ్మా మరి వీరు వైట్ హౌస్ సీనియర్ స్టాఫ్ కేబినెట్ సెక్రటరీలు ఉన్నత అధికారులతో పని చేయనున్నారు గుర్తుపెట్టుకోవాలి టూ మెంబర్స్ నేమ్స్ ఒక వ్యక్తి పద్మని ఫెలై మరొక వ్యక్తి నళిని తాటా ఇటీవల కాలంలో వైట్ హౌస్ ఫెలోస్గా ఎన్నికైన భారత సంతతి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే భారత మ్యాప్ను తప్పుగా చూపిన ఇజ్రాయెల్ భారత మ్యాప్ను తప్పుగా చూపిన ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్ దేశము ఏం చెప్పిందంటే ఇజ్రాయెల్ మ్యాప్లో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతము పాకిస్తాన్లో ఉంది అని చెప్పడం జరిగింది దాన్ని కొంతమంది చూసి ఏం చేస్తారంటే మీరు అంటే ఇజ్రాయెల్కి భారతదేశానికి శత్రుత్వం లేదు కదా ఫ్రెండ్షిప్ ఉంది కదా మీరు ఎందుకు అలా చేశారన్నప్పటికీ అంటే కొంతకాలానికి కొంత సమయం ఎంత తీసుకొని వారు ఏం చేస్తారంటే దాన్ని అధికారికంగా తొలగించారు అంటే ఇప్పుడు భారత్ పాకిస్తాన్లో భాగం కాదని ఇజ్రాయెల్ చెప్పడం జరుగుతుంది రీసెంట్గా ఒక చూద్దాం ఒక జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్లో భాగంగా చూపించింది జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్లో భాగంగా చూపించింది అయితే ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ రూవెన్ అజార్ ఓకే రూవెన్ అజర్ ఏం చెప్పండి వెబ్సైట్ ఎడిటెడ్ తప్పడం వల్ల అలా జరిగిందని వివరించారు మాకు మీకు ఎటువంటి శత్రుత్వం లేదు మీకు మాకు ఫ్రెండ్షిప్ ఉంది కదా ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నేత నెహీ కూడా యుఎన్ఓలో ప్రసంగించారు ఆయన ఏం చెప్పారంటే భారతదేశానికి మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది భారతదేశానికి కాకుండా కొన్ని దేశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది అయితే ఇరాన్ ఇరాక్ సిరియా యొమాన్ వంటి దేశాలతో తిరుగుబాటు శత్రుత ఉంది కానీ అంటే ఇరాన్ ఇరాక్ సిరియా యొమాన్ దేశాలతో శత్రుత్వం ఉంది ఏ దేశానికంటే ఇజ్రాయిల్కి మరి ఈజిప్టు సౌదీ అరేబియా భారత్ వంటి దేశాలు స్నేహంగా ఉంటాయి మాతో అంటున్నారు పాలస్తీన ప్రాంతాలైన వెస్ట్ బ్యాంక్ గాజాలను ఇజ్రాయిల్తో అంతర్భాగంగా చూపారు ఇజ్రాయలు అంతర్భాగంగా చూపారు అంటే ఈ మ్యాప్లో ఏం చెప్పారంటే మరి పాలస్తీనాలో ఉన్న ప్రాంతాలు వెస్ట్ బ్యాంక్ కానీ గాజా ప్రాంతాలు కానీ మా ఇజ్రాయెల్ ప్రాంతాలు కానీ వారు ఏం చేస్తారంటే పాలస్తీనాలు కలుపుకున్నారని ఈ మ్యాప్లో ఉండడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి అంటే ఇజ్రాయల్ మ్యాప్లో అయితే ఇటీవల కాలంలో ఇంకో పాయింట్ చూస్తాం మరి ఇజ్రాయెల్ దేశం ఏం చెప్పింది ఈ యుఎన్ఓ సెక్రటరీ జనరల్కి అవకాశం లేదు మా దేశంలో ని అంటే మా దేశం వస్తే నిషేధిస్తామని చెప్పడం జరిగింది ఎందుకంటే మీరు ఇరాన్ దేశానికి సపోర్ట్ చేస్తున్నారు బట్ ఇరాన్ దేశానికి ఖండించట్లేదు మీరు మా దేశానికి రాకూడదు అంటే మీరు యుఎన్ ప్రెసిడెంట్ అయి ఉండి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు ఎస్ ఇంకొక పాయింట్ అన్నారు ఆయన మా అంటే ఇజ్రాయెల్ దేశానికి ఎవరు వ్యతిరేకించినా వారిని మా దేశాలకు రాకుండా నిషేధిస్తామని చెప్పారు అంటే ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే సాఫ్ చైర్మన్గా రవి నాయుడు ఆంధ్రప్రదేశ్ క్రీడా పాడికార సంస్థ చాఫ్ చైర్మన్గా చైర్మన్గా అనిమిని రవి నాయుడు అనే ప్రమాణ స్వీకారం చేస్తారు సాఫ్ అంటే మనం గమనించాలి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే క్రీడారంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల వ్యక్తులకు కూడా క్రీడారంగంలో అవకాశం కల్పిస్తాము అంటే పారదర్శకంగా అవకాశాలు కల్పిస్తాం దీంట్లో ఎటువంటి మోసాలు లేకుండా చూసుకుంటామని ఈయన ప్రమాణ స్వీకారం చేస్తారు ఆయన పేరు రవి నాయుడు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్కి మనం గమనిస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంటూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా వచ్చిన వ్యక్తి కేసినేని శివనాథ్ కేశినేని శివనాథ్ అలా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా వచ్చింది వెంకటరమణ ప్రసాద్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సెక్రటరీగా వచ్చిన వ్యక్తి సానా సతీష్ బాబు ఇలా లింక్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు వైఎస్ఆర్ జిల్లా అని పేరు మార్చాలని ఒక అధికారం ప్రకటన చేయడం జరిగింది ఇంకా ఫైనల్ అవ్వలేదు గుర్తుపెట్టుకోవాలి మరి సీఎంకు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది సీఎంకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పడం జరిగింది సత్యకుమార్ యాదవ్ గారు చెప్పారు వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చాను మరి వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు ఓకే వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు చేయాలి ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లా అని పిలుస్తున్నాం ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన చాలా పేర్లు మారుతున్నాయి చెప్ప మనం మాట్లాడుకున్నాం అలాగే మనకి మచిలీపట్నంలో ఉన్న వైద్య కళాశాలకి పెంగళ వెంకయ్య పేరు పెట్టాలి పెంగళ వెంకయ్య పేరు పెట్టాలి అలాగే మనకి విశాఖపట్నం అంటే ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురంలో ఒక బ్రాండెక్స్ కంపెనీకి అధిష్టానగా పేరు మార్చనున్నారని వార్తలకు వచ్చింది అలాగే మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్గా పేరు మార్చుతున్నామని చెప్పారు అలాగే వైఎస్ఆర్ లా మిత్రకి మనం రీసెంట్గా చూసాం వైఎస్ఆర్ లా నేస్తానికి ఏమని పేరు పెంచాం వైఎస్ఆర్ లా నేస్త పథకానికి న్యాయమిత్రగా పేరు మారుస్తున్నామని చెప్పారు అలాగే దిశ మహిళా పోలీస్ స్టేషన్కి మహిళా పోలీస్ స్టేషన్గా పేరు మార్చుతున్నారు ఇలా వార్తలో అన్నీ విన్నాం జగనన్న గోరుముద్ద పథకానికి గమనిస్తే దొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా పేరు మారుస్తున్నామని చెప్పారు ఇలా వార్తలో ఉన్న పాత పేర్లు కొత్త పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఐఏ చీఫ్ ఓకేనా బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా మరి ఏసియు అంటే యాంటీ కరప్షన్ యూనిట్ అంటే భారత క్రికెట్ నియంత్రణ మళ్ళీ యాంటీ కరప్షన్ని అరికట్టడానికి క్రికెట్లో మోసాలు జరుగుతుండే బెట్టింగ్లు ఇలాంటి పారదర్శకంగా లేకుండా బట్ ఆ టీంలో ఎవరికైతే మంచి పేరు ఉంటుందో లేదో బట్ ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుందో వారిని కొనుగోలు చేస్తారు కదా అటువంటి వారిని అరికట్టడానికి బీసీసీఐ అవినీతి వ్యతిరేక యూనిట్ ఏసీయు చీఫ్గా రిటైర్డ్ ఐపిఎస్ శరద కుమార్ శరద్ కుమార్ గారు వచ్చిన నియమితులయ్యారు మరి యూపీకి చెందిన శరద కుమార్ నైన్టీన్ సెవెంటీ నైన్ ఐపీఎస్ అధికారి మరి గతంలో నాలుగు సంవత్సరాలు జాతీయ దర్యాప్తు సంస్థ అధిపతిగా పనిచేస్తారు ఎవరంటే శరద కుమార్ గారు మరి ప్రస్తుతం బీసీసీఐ బట్ ఏసీయుగా ఏసీయుగా ఒక త్రీ ఇయర్స్ పనిచేస్తారు ఓకేనా మూడు సంవత్సరాల పాటు ఏసీయు చీఫ్గా పదవిలో ఉంటారు ఉంటారు ఓకేనా నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే ఆస్ట్రేలియాకు భారీగా తగ్గిన భారత విద్యార్థులు ఆస్ట్రేలియా వారు చదువు కోసం ఉన్నత అంటే ఉన్నత చదువు కోసం వెళ్తూ ఉంటారు కానీ అక్కడ ఏం చేస్తుందంటే ఒక అమౌంట్ పెంచడం జరుగుతుంది అంటే అక్కడ జాయిన్ అవుతే విద్యార్థులు అంటే వారి అకౌంట్లో ఎంత అమౌంట్ ఉండాలి అని చెప్పడం జరుగుతుంది ఆ అమౌంట్ వల్ల లాస్ట్ టైం మనకి జూన్ మంత్లో జూన్ జులై మంత్లో విద్యార్థి అకౌంట్లో పన్నెండు లక్షలు ఉంటే సరిపోతుందని చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం పదిహేడు లక్షలు ఉండాలి అకౌంట్లో అలా విద్యార్థి పదిహేడు లక్షల అకౌంట్లో ఉంటేనే మీకు మేము మరి ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది లేదా మరి పూర్తిగా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఆ ప్రాంతాల్లో ఉండాలి అలా ఉద్యోగాలు చేసుకోవాలనుకున్న వ్యక్తులు ఏదో ఒక విధంగా టార్చర్ పెట్టి పంపించేస్తున్నారు అందువలన ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళడం అనేది భారతీయులు తగ్గిస్తున్నారు ఓకేనా ఆస్ట్రేలియాకు ఉన్నత విద్య కోసం వెళ్ళే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిందని గతంతో పోలిస్తే అరవై ఆరు శాతం తగ్గుదల ఈ నివేదిక ఎవరిచ్చారు ఇంపార్టెంట్ అమ్మ ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక ఓకేనా ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక నివేదిక ఒక రావడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాకు భారీగా తగ్గిన భారత విద్యార్థుల్ని బట్ ఏ నివేదిక అంచనా వేసిందంటే టి సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తాయి ఆయుధాలు అమెరికావే అమెరికా దేశం ఏం చేస్తుంది అన్నానా అంటే అమెరికా దేశం ఆయా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్న ఆయుధాలు లేదా అంటే కొన్ని కొన్ని దేశాలు శత్రు దేశాల నుంచి కాపాడుకోవడం కోసము ఏ దేశం నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకున్న ఆయుధాలు అంటడము గుర్తుపెట్టుకోవాలి మరి రీసెంట్గా హోమ్ ఇంటర్నేషనల్ సీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక నివేదిక ఇచ్చింది మరి ఆయుధాలు అమెరికావే ఏ దేశంలో యుద్ధం జరిగినా అమెరికాయే ఎక్స్పోర్ట్ చేస్తుందంట మరి గాజాలో నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్కు ఆదు నుంచి అండగా ఉంటుంది అమెరికాయే మరి ఇజ్రాయెల్ మరణాయుధాలు అత్యధికం అగ్రరాజ్యం నుంచి దిగుమతి అయినవే మరి ఏ దేశాల ఆయుధ దిగుమతులు అమెరికన్ ఆర్మ్స్ వాటా ఎంత ఉందంటే అమెరికా ఏ ఏ దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తుంది గమనించాలి ఫస్ట్ వన్ ఇజ్రాయెల్ వాటా సెవెంటీ ఎయిట్ అంటే అమెరికా దేశం నుండి ఇజ్రాయల్ సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ దిగుమతి చేసుకుంటుంది ఆయుధాలను సెకండ్ వన్ క్వైట్ సెవెంటీ అండ్ థర్డ్ వన్ సౌదీ అరేబియా సిక్స్టీ టూ ఫోర్త్ వన్ యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంటేజ్ అండ్ ఇరాక్ ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ అండ్ కతార్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఈజిప్టు అండ్ థర్టీ ఫోర్ పర్సెంటేజ్ ఇవన్నీ అమెరికా దేశం నుంచి దిగుమ చేసుకున్నాయి ఫస్ట్ ప్లేస్ ఏ దేశం ఉంది ఇజ్రాయెల్ థర్డ్ వన్ కువైట్ థర్డ్ వన్ సౌదీ అరేబియా ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ సెకండ్ థర్డ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే వందే భారత్ స్లీపర్ సిద్ధం మనకి వందే భారత్ ట్రైన్ విన్నాం టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి పదిహేనున స్టార్ట్ అయ్యింది దాదాపుగా వందకి పైగా వందే భారత్ ట్రైన్లు ప్రారంభమయ్యే దాంట్లో భాగంగానే పేదవారికి తక్కువ ఖర్చుతో ఇవ్వడానికి వార్తలు వచ్చిందమ్మా వందే భారత్ స్లీపర్ సిద్ధం రెడీగా ఉంది అంటున్నారు మరి ఎవరంటే గమనిస్తే ఇది రెండు వందల యాభై కిలోమీటర్లు వేగం వెళుతుంది మరి వందే భారత్ ట్రైన్ని మనకు తయారు చేసింది ఎవరంటే చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వారు చెన్నైకి చెందిన ఇంటీగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వారు మరి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జిఎం సుబ్బారావు గారు ఏం చెప్పారంటే ఒకసారి మాట్లాడదాం కానీ వందే భారత్ భారతీయ రైల్వేల ప్రస్థానంలో ఓ విప్లవాత్మక మార్పు ఇప్పుడిప్పుడే వందే భారత్ స్లీపర్గాను సేవలు అందించేందుకు సిద్ధమైంది మరి చెన్నైలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ రైలు పరీక్షలు రైలు పరీక్షలు పూర్తి చేసుకుని త్వరలోనే పట్టాలు ఎక్కబోతుంది గంటకు రెండు వందల యాభై కిలోమీటర్ల వేగం అంట ఎవరు తయారు చేస్తారు సింపుల్గా చెప్పాలంటే వందే భారత్ ట్రైన్ ఎవరు తయారు చేస్తారు వందే భారత్ స్లీపర్ని కూడా వారే తయారు చేస్తారు చెన్నైకు చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ దాని జిఎంగా ఉన్న వ్యక్తి ఎవరంటే జిఎం సుబ్బారావు జిఎం అంటే సుబ్బారావు జనరల్ మేనేజర్ మేక్ ఇన్ ఇండియాకు అనుగుణంగానే వందే భారత్ తయారైందా వందే భారత్ ట్రైన్ని మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా తయారు చేస్తారని గతంలో చెప్పారు మరి సాంప్రదాయ భోగిలకు వందే భారత్ భోగిలకు ప్రధానమైన తేడా ఏంటి గమనిస్తే సాధారణ రైల్లో సాధారణ రైల్లో ఇంజిన్ ఉంటుంది దాని వెనుక భోగిలకు దాని వెనుక భోగిలను కలుపుకోవచ్చు కానీ వందే భారత్లో ఇంజిన్ ఉండదు కానీ దాన్ని చిన్న చిన్నగా విడదీసి కోచ్ దిగువన ఏర్పాటు చేశాం ఒక్కో భోగికి ఆరు చక్రాలు ఉంటాయి ఒక్కో భోగికి ఆరు చక్రాలు ఉంటాయంట మరి వాటికి జట చేసిన ఆరు మోటార్లు రైలు నడిపితే పదహారు భోగిలను వందే భారత్లో ఎనిమిది భోగిలకు ముప్పై రెండు మోటార్లు ఉంటాయి వాటి వల్ల వాటి వల్ల కుదులుపు వాటి వల్ల కుదుపులు లేని సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుందంట మరి ఇందులో ప్రయాణికులకు ఏ సదుపాయాలు ఉంటాయి సాంప్రదాయ భోగుల కంటే వీటిలో ఎక్కువ స్థలం ఉంటుంది మరి పాటవాటిలో ఒక భోగి నుంచి మరో భోగికి వెళ్ళే గ్యాంగ్ గ్యాంగ్ వే చాలా ఇరుగ్గా ఉంటుంది వందే భారత్లో అలాంటి పరిస్థితి లేదు గ్యాంగ్ వే పెద్దగా సీల్ చేసి ఉంటుంది భోగిలోని ప్రయాణికులు లోకో పైలట్తో మాట్లాడేందుకు తాకు బాక్ వ్యవస్థ ఉంటుంది మరి ఏవైనా ఇబ్బందులు వచ్చినా ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే స్పందించేందుకు ఇది ఏర్పాటు చేస్తామంటున్నాడు మరి వందే భారత్ రైలు వందే భారత్ రైలు డిజైన్ వేగం గంటకు నూట ఎనభై కిలోమీటర్లు మరి ఢిల్లీ నుంచి ఝాన్సీ మధ్య ట్రాక్ సామర్థ్యం బట్టి నూట అరవై కిలోమీటర్ వేగంతో వెళ్తుంది మరి చెన్నై నుంచి విజయవాడ విశాఖల మధ్య ట్రాక్కు అంత సామర్థ్యం లేకపోవడంతో నూట ముప్పై కిలోమీటర్ వేగంతో నడుస్తుందంట మరి రీసెంట్గా మనం గమనిస్తే నమో భారత్ ర్యాపిడ్ రైలు అంటాం నమో భారత్ నమో భారత్ ర్యాపిడ్ రైలు ఇది సెప్టెంబర్ పదహారవ తారీఖున సెప్టెంబర్ పదహారవ తారీఖున అహ్మదాబాద్ టు అహ్మదాబాద్ బూజ్ వరకు నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు నమో భారత్ ర్యాపిడ్ రైల్ దీన్నే మెట్రో వందే భారత్కి పేరు పెట్టడం తొలిసారిగా లేదా వందే మెట్రో వందే మెట్రో కొత్త పేరు గుర్తుపెట్టుకుని నమో భారత్ ర్యాపిడ్ రైల్ నెక్స్ట్ కరెంట్ ఫ్రెండ్స్ గమనిస్తే చంద్రుడిపై టిక్ టిక్ మన్నా రోలెక్స్ వాచ్కి రోలెక్స్ వాచ్కి మూడు పాయింట్ మూడు ఐదు కోట్లు నేను వార్త రావడం జరిగింది ఒక ఆర్టికల్ రూపంలో గమనిస్తే చంద్రులపైకి వెళ్ళొచ్చిన వ్యామగామి ధరించిన రోలెక్స్ చేతి గడియారము వేలానికి సిద్ధమైంది ఓకేనా టెక్సాకు చెందిన టెక్సాస్కు చెందిన వ్యామగామి ఎడ్గర్ మిచేల్ ఎడ్గర్ మిచేల్ ధరించిన వాచ్ని ఈ నెల ఇరవై నాలుగున వేళం వేయనున్నారు మరి ఇది దీని యొక్క ధర ఎంత అంటే మూడు పాయింట్ మూడు ఐదు కోట్లమ్మా తమిళ పంతొమ్మిది వందల డెబ్బైలో నాసా మిషన్ అపోలో అపోలో పదమూడులో సాంకేతిక సమస్య తలెత్తి అందులో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మిచెల్ అపోలోలో అంటే మిచెల్ అనే వ్యక్తి అపోలో ఫోర్టీన్ మిషన్లో చంద్రపైకి వెళ్ళి వారిని రక్షించారు ఇందుకు గాను ఇందుకు గాను ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డును అందుకున్నారు అంటే ఎడ్గర్ మిచెల్ నాసా మిషన్ అపోలో థర్టీన్ పంతొమ్మిది డెబ్బైలో టెక్నికల్ ఇష్యూస్ వలన ఆగిపోతే వారిని రక్షించడానికి అపోలో ఫోర్టీన్లో వెళ్ళారమ్మా వారిని రక్షించడం వల్ల ఒక మెడల్ ఇచ్చారు గిఫ్ట్గా అదే ఆ వాచ్ రోలెక్స్ వాచ్ ఓకేనా మరి ఈ వాచ్కి పెట్టిన పేరు గమనిస్తే డీజీఎంటీ మాస్తర్ మాస్టర్ పెప్సీ ఓకేనా డీజీ డీజీఎంటీ మాస్టర్ పెప్సీ అని పేరు పెట్టారు మరి ఎవరు వేలం మేస్తారంటే ఆర్ఆర్ ఆక్సన్ హౌస్ వారు ఆర్ఆర్ ఆక్సన్ హౌస్ వారు వేలం వేస్తారు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే ఆమె శరీరంపై హక్కు ఆమెకు గాక ఇంకెవరికి అంటే అబార్సన్ హక్కును సమర్థించిన మెలానేయా ఇటీవల కాలంలో అమెరికాలో ఎలక్షన్ జరగబోతున్న అప్కమింగ్ అంటే నవంబర్ ఐదవ తారీఖున ప్రస్తుతం ఎలక్షన్ వేడి ఎక్కువగా ఉంది అమెరికాలో జో బైడెన్ అనే కమల హరీస్ మధ్య పోటీ తీవ్రత వాళ్ళు ఏం చేశారంటే జో బైడెన్ ఏం చెప్పడంటే అంటే అబర్సన్ హక్కు అబర్సన్ హక్కు రాష్ట్రానికే ఉంది అని చెప్పడం జరిగింది దానికి ఖండించింది వాళ్ళ భార్య జో బైడెన్ భార్య ఎవరంటే మెలానియే ఖండించారు అబర్సన్ హక్కు ఆమెకే స్వతాగ హక్కు ఉంటుంది దానిపైన ఒక బుక్ కూడా రాస్తున్నారు ఆమె ఆ బుక్కు అక్టోబర్ ఎనిమిదవ తారీఖు రిలీజ్ అవుతుంది నెక్స్ట్ అగ్రరాజ అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాల్లో అబర్సన్ హక్కు ఒకటి మరి ఎవరు ఖండించారంటే మెలానియా మెలానియా నియా మాత్రం అబర్సన్ హక్కును సమర్థించారు మెలానియా పేరుతో అక్టోబర్ ఎనిమిదిన విడుదల కానున్న తన పుస్తకంలో ఈ అంశం గురించి ఆమె తన అభిప్రాయాన్ని పొందుపరిచారు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్న ఆమె శరీరం గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు ఆమెకి కాకుండా ఇంకెవరికి ఉంటుంది అని చెప్పడం జరిగింది మెలానియా పుస్తకం వస్తుందమ్మా వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్టోబర్ ఎనిమిదిన ఇటీవల కాలంలో అబర్సన్ హక్కును సమర్థించిన మెలానియా ఏ దేశానికి చెందినవారు అమెరికా అంతే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే సెవెంటీన్ ఇండియా జర్మనీ మిలిటరీ ఎక్సర్సైజ్ ఒక వార్తలో ఉందామా కాపరేషన్ సబ్ గ్రూప్ సబ్ గ్రూప్ మీటింగ్ మీటింగ్ హెల్డ్ ఇన్ బెర్లిన్ అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటి రెండు తేదీలో బెర్లిన్ అంటే జర్మనీ దేశంలో జరిగినాము సెవెంటీన్ ఎడిసన్ అంటే ఇండియా జర్మనీ మిలిటరీ కాపరేషన్ సబ్ గ్రూప్ మీటింగ్ అంతే సింపుల్గా కానీ ఇండియా జర్మనీ మిలిటరీ కాపరేషన్ సబ్ గ్రూప్ మీటింగ్ బట్ ఎన్నో ఎడిషన్ అంటే సెవెంటీన్ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే బెర్లిన్ బెర్లిన్ అంటే జర్మనీ జర్మనీ దేశంలో దీన్ని సింపుల్గా ఈఎంసిఎస్జి అని పిలుస్తారు ఈఎంసిఎస్జి అంటే మిలిటరీ కాపరేషన్ సబ్ గ్రూప్ ఇటీవల కాలంలో ఏ రెండు దేశాల మధ్య జరిగింది ఇండియా వర్సెస్ జర్మనీ అది ఎన్నో ఎడిషన్ సెవెంటీన్త్ ఎడిషన్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు పాక్ వెళ్తున్న భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ గారు మనకి సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్లో భాగంగా పాకిస్తాన్ వెళ్ళనున్నారు గతంలో నరేంద్ర మోడీ గారు రమ్మంటే ఆయన స్పందించలేదు ప్రస్తుతం విదేశాంగ శాఖ మంత్రి వెళ్తున్నారమ్మా అని పిలుస్తాం సాంగే కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ టూ థౌజండ్ వన్లో ఏర్పాటు అయింది ఒకసారి మాట్లాడుదాం బ్యాక్గ్రౌండ్ చూద్దాం ఫస్ట్ వన్ ఇవి చూస్తే ఇస్లామాబాద్లో జరగనున్న సాంగే కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్ఈఓ సమావేశంలో సమావేశంలో పాల్గొనేందుకు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఎస్ జైశంకర్ పాకిస్తాన్ వెళ్ళనున్నారు మరి ఎస్సిఓ కౌన్సిల్ ఆఫ్ ఎడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశాలు ఈ నెల పదిహేను పదహారు తేదీలోకి పదిహేను పదహారు తేదీలో జరగనున్నవి ఈ సమావేశాలకు పాక్ నుంచి ఆహ్వానం అందినట్లు గత ఆగస్టు ముప్పైన ఒక ప్రకటనలో భారత్ ధృవీకరించింది రెండు వేల పదిహేను డిసెంబర్ డిసెంబర్ అనంతరం భారత విదేశాంగ శాఖ మంత్రి పాకిస్తాన్కు వెళ్ళడం ఇదే తొలిసారి మరి దివంగత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రెండు వేల పదిహేనులో ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో కాన్ఫరెన్స్ కోసం ఇస్లామాబాదులో ప్ర ఇస్లామాబాదు పర్యటించారు ఇటీవల కాలంలో సాంఘే కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ అవుతుంది కదా పాకిస్తాన్కి భారతదేశం నుంచి ఎవరు వెళ్ళారో గుర్తుపెట్టుకోవాలి ఎస్ జైశంకర్ వెళ్ళనున్నారు ఎప్పుడు అంటే అక్టోబర్ పదిహేను పదహారు తేదీలో గుర్తుపెట్టుకోవాలి ఎస్సిఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి ఎస్సీఓ సభ్య దేశాలు మొత్తం పది లేటెస్ట్గా గతంలో అయితే మొత్తం తొమ్మిది దేశాలు ఉండేవి లేటెస్ట్గా ఒక దేశం జాయిన్ అవ్వడం వల్ల మొత్తం పది దేశాలు గత గ్రూపుల్లో కూడా అడిగేది ఎస్సీఓ సభ్యదేశాలు సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీకు సింపుల్గా రాసా గుర్తుపెట్టుకున్నాము ఓకే చైనా ఇండియా ఇరాన్ కజకిస్తాన్ అండ్ కిర్గిస్తాన్ పాకిస్తాన్ రష్యా రష్యా తజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ బెలరాస్ ఓకే చైనా ఇండియా ఇరాన్ కజకిస్తాన్ కిర్గిస్తాన్ పాకిస్తాన్ రష్యా తర్కిస్తాన్ ఉజ్బెకిస్తాన్ బెలరాస్ లేటెస్ట్గా ఇటీవల కాలంలో ఎస్సీఓలో జాయిన్ అయిన దేశం సభ్యత్వం తీసుకున్న దేశం బెలరాస్ బెలరాస్ ఈ దేశాల పేర్లు ఎలాగ ఉంటే గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇవి మనకున్న కరెంట్ అఫేర్స్ ఆల్ ద బెస్ట్